ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు హరిప్రియ ప్రాజెక్ట్స్ ఓపెన్ ప్లాట్స్ అపార్ట్మెంట్స్ విల్లాస్ ఫోన్ నంబర్ నైన్ హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరిప్రియ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం ది పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఇక నేటి పంచాంగ విషయాలు మనం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు అధిక శ్రావణ మాసం తిది బహుళ త్రయోదశి నక్షత్రం పునర్వసు వారం సోమవారం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషముల వరకు పునర్వసు తదుపరి పుష్యమి ఇక నేటి రోజు యోగము సిద్ధి సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషముల వరకు తదుపరి వ్యతిపాత కరణము వనజి ఉదయం తొమ్మిది నలభై ఏడు నిమిషముల వరకు తదుపరి చేకుని నేటి రోజు మాస శివరాత్రి ఇవి పంచాంగ విషయాలు చూసుకున్నట్లయితే మేషాది మేనరాశుల వరకు దినఫలాలు చూసుకున్నట్లయితే మొదటగా మేషరాశి మేషరాశి వారికి జన్మరాశిలో గురురాహులు అర్ధాష్టమ రవి శుక్రుడి యొక్క సంచారం పంచమ బుధకుజులు సప్తమ కేతువు ఏకాదశ శనేశ్వరుడి సంచారం నేటి రోజు మేషరాశి వారికి తలపెట్టే ప్రతి పనిలో ఒక సానుకూల పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు నూతన కార్యాచరణ విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు నూతన వృత్తి సంబంధితమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకునేటువంటి ఆలోచనలకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకుని ముందుకెళ్లేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి లాభస్థిత శనేశ్వరుని సంచారం వల్ల వృత్తిపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు విద్యార్థులకు సానుకూల పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు జన్మరాశిలో గురు యొక్క సంచారం సప్తమ కేతు సంచారం వల్ల నూతన కార్యాచరణ విషయాల పట్ల కొన్ని రకాల నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగించే అవకాశాలు గోచరిస్తున్నాయి అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చే కొద్దిపాటి సమస్యలు అధిగమిస్తారు నూతన కార్యకలాపాలకు ఒక ప్రణాళికలు సిద్ధమయ్యేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు నేటి రోజు ప్రయత్నపూర్వకంగా సానుకూల పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకునే రోజుగానే చెప్పుకోవచ్చు ప్రభుత్వ రాజకీయ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి సినీ కళాకారులకు నృత్య సంబంధితమైనటువంటి కార్మికులకు కూడా నేటి రోజు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు ఇక మేషరాశి వారు నేటి రోజు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు విరండి చదువుకోండి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి మనస్సులో ఓం శ్రీ మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు సాధించుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభ రాశి ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లయితే తృతీయంలో రవిచంద్ర శుక్రుడి సంచారం అర్ధాష్టమ బుధకుజులు షష్టమంలో కేతువు దశమంలో శనేశ్వరుడు ద్వాదశంలో గురు యొక్క సంచారం నేటి రోజు అనుకున్న ప్రతిపనిలో కూడా చక్కటి విజయాలు సాధించుకుంటారు వృషభ రాశి వారు మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు ఇక వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు కలిసి వచ్చేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ బుధకుజుల సంచారం వల్ల ఆర్థిక పరమైన కమిట్మెంట్స్ ఇచ్చేటువంటి హామీల విషయంలో తగిన శ్రద్ధ పాటించండి వృషభ వారు గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు కోర్టు వ్యవహారంలో తప్పక విజయం సాధించుకుంటారు ద్వాదశ గురు రాహుల సంచారం వల్ల ఆర్థిక పరమైన ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నూతన కార్యకలాపాలు మిత్రులు మధ్యవర్తులు విందులు వేడుకల్లో పాల్గొనేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు దశమ శనైసుని ప్రభావంతో వృత్తిపరమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటారు నూతన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ అండ్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునేటువంటి రోజుగానే నేటి రోజు చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారు విద్యార్థులకు సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలకు నేటి రోజు సానుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి నెటి రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కటి ఫలితాలు సాధించుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మిథున రాశి ఇక మిథున రాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వితీయంలో రవిచంద్ర శుక్రులు సంచారం తృతీయంలో కుజుడు పంచమ కేతు భాగ్యస్థత శనైశ్వరుడు గురు గురురాహులు సంచారం తలపెట్టే ప్రతి పనిలో ఒక చక్కని సానుకూలమైన పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు ప్రయత్న పూర్వకమైన విజయాలు సాధించుకుంటారు మిథున రాశి వారు మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో కార్యచరణ పూర్తి చేస్తారు నూతన వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు వస్త్ర వ్యాపారులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి నూతన వృత్తి వ్యాపారస్తులు కొన్ని రకాల మార్పులు సంతృప్తిని కలిగిస్తాయి జీవిత భాగస్వామికి సహాయ సహకారం లభించే రోజుగా చెప్పుకోవచ్చు భాగస్థుల సంచారం వల్ల రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులు కూడా ప్రోత్సాహకరంగా ఉంది లాభస్థిత గురు రాహుల సంచారం వల్ల విదేశీ ప్రయత్నాలు విదేశీ ఉద్యోగాల వారికి నేటి రోజు ప్రతి ప్రయత్నంలో కూడా ఒక సానుకూలమైన పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు పంచమ కేతు సంచారం దూర ప్రయాణాలు పుణ్యక్షేత్ర దర్శనాలు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు నూతన కార్యాచరణ విషయంలో కొన్ని రకాల మార్పులు మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక మిథున రాశి వారు నేటి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ వెంకటేశాయ రమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో రవిచంద్ర శుక్రులు ద్వితీయంలో బుధకుజులు అర్ధాష్టమ కేతువు అష్టమ శనేశ్వరుడు దశమ గురురాహుడు సంచారం తలపెట్టే ప్రతి పనిలో ఒక ప్రయత్నం అనేది ఇచ్చే విధంగా ఉండాలి కాబట్టి అష్టమ శనైశ్వరుడు జన్మరాశిలో రవిచంద్రుడి యొక్క సంచారం వల్ల మానసిక అధైర్యంతో అనిశ్చిత వాతావరణంతో ఎటువంటి నిర్ణయాల వల్ల నష్టాలు కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి కర్కాటక రాశి వారి ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళటం నేటి రోజు చెప్పదగ్గ సూచన ప్రయత్నపూర్వకమైనటువంటి కార్యాచరణలో విజయం సాధించుకుంటారు మధ్యవర్తుల విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ నూతన గృహ నిర్మాణం నూతన కార్యాచరణ విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్లడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన మనోధైర్యంతో దైవిక బలంతో ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు సాధించుకోవచ్చు కర్కటక వారు దశమ గురు రాహుల సంచారం వల్ల విద్యార్థులు మధ్యవర్తులు కన్సల్టెన్సీ లాంటి వ్యవహారాలు విదేశీ ప్రయత్నాల విషయంలో మోసాలు నష్టాలు జరగకుండా తగిన శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ద్వితీయ బుధగుదుల యొక్క సంచారం వల్ల వృత్తిపరమైనటువంటి విషయాల్లో మార్పులు చేర్పులు కోరుకోకండి చేసేటువంటి ఉద్యోగ వ్యవహారాలు కొన్ని రకాల నిబంధనలు ఒత్తిడి సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో తగిన శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక కర్కాటక రాశి వారు నెటి రోజు శ్రీ లక్ష్మి సుదర్శనమూర్తి యొక్క అష్టకాన్ని చదువుకోండి స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోండి లక్ష్మి సుదర్శనమూర్తి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ లక్ష్మి సుదర్శనాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో బదు కుజులు తృతీయంలో కేతు సప్తమ శనేశ్వరుడు భాగ్యస్థిత గురురాహులు ద్వాదశల్లో రవిచంద్ర శుక్రుల సంచారం మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకోవచ్చు సింహరాశి వారు జన్మకుజుని యొక్క దోష ప్రభావంతో ఆర్థిక వ్యవహారంలో సతమతమైనటువంటి అవకాశాలు గోచరిస్తుంటాయి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో కొంత అపవాదవమానాలు పడకుండా శ్రద్ధ తీసుకోండి జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి ప్రతి వ్యవహారంలో తమకు నచ్చిన విధంగా ముందుకెళ్లేటువంటి వ్యవహార ఇబ్బందులు గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి తృతీయకేత సంచారం సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు ఆరోగ్య విషయాలు అనిశ్చిత వాతావరణం కుటుంబ వ్యవహారాల పట్ల మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించకుండా శ్రద్ధ తీసుకోవడం రాశి వారికి చెప్పదగ్గ సూచన విద్యార్థుల విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది వృత్తిపరమైన విషయాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు నేడు రోజు నూతన కార్యాచరణ విషయంలో సానుకూలమైన పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు సింహరాశి వారికి జన్మ కుజుడి యొక్క ప్రభావం ద్వాదశ చంద్రుడి యొక్క సంచారం వల్ల నేడు రోజు ప్రతి ప్రయత్నంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన సింహరాశి వారిని శ్రీ లక్ష్మి నృసింహ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోండి ఓం శ్రీ లక్ష్మి నృసింహాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కన్యారాశి కన్యా రాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వితీయ కేతువు షష్టమ శనేశ్వరుడు అష్టమ గురు రాహుల యొక్క సంచారం లాభస్థిత రవిచంద్ర శుక్రుడి సంచారం ద్వాదశ కుజుల సంచారం ఈ రాశి వారికి ప్రతి ప్రయత్నంలో ఒక సానుకూల పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో కార్యచరణ పూర్తి చేస్తారు షష్టమ శనేశ్వరుడి సంచారం వల్ల నూతన వృత్తిపరమైనటువంటి విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి మిత్రులు మధ్యవర్తుల నుంచే సహాయ సహకారం లభించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామిషంలో కొన్ని నిర్ణయాలు అసంతృప్తిని గురిచేసే అవకాశం ఉంది అష్టమ గురు రాహుల విషయంలో దీర్ఘ సంబంధితమైనటువంటి అనారోగ్య సూచనలు ఇచ్చే కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది మానసిక మనం వదిలేసి మానసిక ధైర్యంతో ప్రతి వ్యవహారంలో దైవిక బలంతో విజయం సాధించుకోవచ్చు కన్యా రాశి వారు ద్వితీకేత సంచారం వల్ల వాహన క్రయ విక్రయాలు సత్వర నిర్ణయాల వల్ల నష్టాలు పెరగకుండా శ్రద్ధ తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ద్వాదశ కుదిన సంచారం వల్ల జీవితంలో నూతన కార్యాచరణ విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన కన్యా రాశి వారికి నేటి రోజు శ్రీ మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోండి పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించండి పంచాక్షరి నామాన్ని మనసులో స్మరణ చేయండి చెయ్యబోయే ప్రతి చక్కటి సానుకూల పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి తులారాశి ఇక తులారాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మకేతువు సప్తమ రాహులు పంచమ శనేశ్వరుడు దశమ రవిచంద్ర శుక్రుడు సంచారం ఏకాదశ బుధకుది యొక్క సంచారం తులారాశి వారికి నేటి రోజు ప్రతి ప్రయత్నంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు వృత్తిపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు మనోధైర్యం పెరుగుతుంది నూతన పెట్టుబడుల విషయాల్లో కూడా కొన్ని నిర్ణయాలు మనసుకు సంతృప్తిని కలిగించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులు కూడా నేటి రోజు ప్రయత్నపూర్వకంగా చక్కని చక్కటి విజయాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు పంచమ శనేశ్వరుని సంచారం వల్ల నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు వస్తువాహన విక్రయాలు చేసుకుంటారు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు సుదూర ప్రాంతాలకు బదిలీలు వృత్తిపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు తులారాశి వారు ఈ రాశి వారికి దశమ రవిచంద్రుల సంచారం వల్ల ఇక ఉద్యోగపరమైన విషయాల్లోకి వచ్చేసరికి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి మనకన్నా పైన ఉండేటువంటి ఇచ్చే కాస్త ఒత్తిడి మానసిక అధైర్యం జీవితంలో కొన్ని రకాల నిర్ణయాలు అసంతృప్తిని కలిగించే అవకాశాలు ఉద్యోగపరమైన విషయాలు గోచరించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు నేటి రోజు ప్రతి ప్రయత్నంలో ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో దైవిక బలంతో కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తులారాశి వారు నేటి రోజు శ్రీ మహాగణపతి యొక్క నామాన్ని స్మరణ చేయండి గణపతి యొక్క స్తోత్రాలు చదువుకోవటం వల్ల గణపతి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ మహాగణపతి అజయ్ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషిక రాశి ఇక వృషిక రాశి వారి యొక్క గ్రహ సంచారంలో అర్ధాష్టమ శనైశ్వరుడు షష్టమ గురురాహువులు భాగ్యస్థత రవిచంద్ర శుక్రులు దశమ బుధకుజులు ద్వాదశ క్యత సంచారు ఎంత శ్రమ పడినప్పటికీ కూడా శ్రమకు దగ్గ ఫలితాలు సాధించుకుంటారు వృషిక రాశి వారు మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేస్తారు మొండితనంతో సాహసోపేతమైన నిర్ణయాల వల్ల నష్టాలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి శ్రమకు దగ్గ ఫలితాలు సాధించుకుంటారు షష్టం గుర్రాహులు సంచారం వల్ల మిత్రులు మధ్యవర్తుల విషయాల్లో అనవసర డాంబికాల వల్ల నష్టాలకి గురికాకండి అనవసర నిర్ణయాల వల్ల నష్టాలకు గురికాకండి వృత్తి సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో తగిన ప్రణాళికతో ముందుకెళ్ళడం వృషిక రాశికి చెప్పదగ్గర సూచన అర్ధాష్టమ శలేశ్వరుని యొక్క సంచారం వల్ల జీవితంలో ఎంత మనం సాధించినప్పటికీ కూడా ఎంతో కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నేటి రోజు ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో మనోధైర్యంతో విజయాలు సాధించుకుంటారు వృషిక రాశి వారు ఇక వృషిక రాశి వారికి నేటి రోజు శ్రీ లక్ష్మి సుదర్శనమూర్తి అష్టకాన్ని చదువుకోండి స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ లక్ష్మి సుదర్శనాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి ధను రాశి ఇక ధను రాశి వారి యొక్క గ్రహ సంచారంలో తృతీయ శనైశ్వరుడు పంచమ గురు రాహులు శుక్రుడు భాగ్యస్థత బుధకజులు ఏకాదశి కృతి సంచారం ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి మనోధైర్యంతో ముందుకు వెళ్తారు ధను రాశి వారు గత నుంచి తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి కార్యాచరణ పూర్తి చేస్తారు కుటుంబ వ్యక్తుల సహాయ సహకారాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి కుటుంబంలో నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు గత నుంచి తీసుకున్న వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఒక ఖచ్చితమైన ముందుకు ముందుకెళ్లేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఆర్థిక సహాయ సహకారాలు అందుతాయి నూతన గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసుకుంటారు తృతీయ శ్రేహశూన్య సంచారం వల్ల కుటుంబంలో ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి కార్యాచరణకు శ్రీకారం చుట్టే రోజుగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు దైవిక కార్యాచరణ పుణ్యక్షేత్ర దర్శనాలు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు ప్రతి వ్యవహారంలో చక్కటి సానుకూలమైనటువంటి పరిస్థితి ముందుకెళ్లే రోజుగా చెప్పుకోవచ్చు ఇక మనస్సుకు నచ్చిన విధంగా చేసే కార్యాచరణ విషయాల పట్ల కొంత ఆలస్యం అయినప్పటికీ విజయాలు సాధించుకుంటారు ధనురాశి వారు నేటి రోజు ధనురాశి వారు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రాలు చదువుకోండి అమ్మవారి యొక్క నామాన్ని అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి ప్రతి వ్యవహారంలో చక్కటి సానుకూల పరిస్థితులు కలిగే రోజుగా చెప్పుకోవచ్చు ఓం శ్రీ లలిత యై నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కటి విజయాలు లాభించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మకర రాశి ఇక మకర రాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వితీయ శనైశ్వరుడు అర్ధాష్టమ గురు రాహువులు సప్తమంలో రవిచంద్ర శుక్రుల సంచారం అష్టమ బుధకుజులు దశమ ఒక యొక్క సంచారం ప్రతి ప్రయత్నంలో ఒక మానసిక ధైర్యంతో ముందుకెళ్తారు మకర రాశి వారు అనుకున్న కార్యాచరణ అనుకున్న విధంగా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నంలో దైవ బలంతో కార్యాచరణ పూర్తి చేస్తారు కొంత ఆలస్యమైనప్పటికీ విజయం సాధించుకుంటారు నూతన కార్యాచరణకు శ్రీకారం చూడతారు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు వస్త్ర వ్యాపారులు సినీ కళాకారులకు కార్మికులకు కూడా నెటి రోజు శ్రమిక ఫలితాలు సాధించుకుంటారు ద్వితీయ సనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల ఏలినాడి శని ప్రభావంతో మకర రాశి వారికి దీర్ఘ సంచార సంబంధితమైనటువంటి సనైశ్వరుడు అనారోగ్య సంబంధితమైన సూచనల పట్ల తగిన శ్రద్ధ తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల సహాయ సహకారం లభించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు నూతన కార్యాచరణ పట్ల కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన నెట్ రోజు ఈ రాశి వారు శ్రీ కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించండి పంచాక్షరి నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ కాలభైరవాయ నమ శివాయ నమ అనేటువంటి జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కుంభరాశి ఇక కుంభరాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో సనేశ్వరుడు సప్తమ బుధ యొక్క సంచారం భాగ్యస్థితి కేతు తృతీయ గురురాహులు సష్టమంలో రవిచంద్ర శుక్ల సంచారం కుంభరాశి వారు తలపెట్టే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు జన్మకేతు సంచారం మొండితనంతో అనుకున్న కార్యచరణ చక్కటి విజయం సాధించుకుంటారు గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు సప్తమ బుధ కుజుల సంచారం వల్ల జీవిత భాగస్వామి సహాయ సహకారం లభిస్తాయి కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది కుటుంబ వ్యక్తులు సహాయ సహకారం లభిస్తాయి నూతన కార్యాచరణకు శ్రీకారం చూడతారు వృత్తిపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి తృతీయ గురు రాహుల సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది నేటి రోజు ప్రతి ప్రయత్నంలో కూడా కుంభరాశి వారికి ఒక ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు అయితే మనసుకు నచ్చిన విధంగా చేసే కార్యాచరణ పట్ల కొంత ఆలస్యం ఒత్తిడి జాగ్రత్త ఆర్థికపరమైన ఖర్చు స్థానం పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారి యొక్క సష్టమ చంద్రుని యొక్క సంచారం వల్ల మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో అనుకున్న విధంగా కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులు కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు కుంభరాశి వారు కుంభరాశి వారు నేటి రోజు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని స్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి స్వామి నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ అనేటువంటి మంత్రాన్ని చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మీనరాశి ఇక మీనరాశి వారి యొక్క గ్రహ సంచారంలో అష్టమ కేతువు ద్వాదశ శనేశ్వరుడు ద్వితీయంలో రాహులు పంచమ రవిచంద్ర శుక్రుల సంచారం సష్టమ బుధ కుజుల సంచారం ప్రతి ప్రయత్నంలో మనసుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది కుటుంబ వ్యక్తుల నుంచి సహాయ సహకారం లభిస్తాయి దైవిక సంబంధమైన బలంతో మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రోత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకు వెళ్తారు జీవితంలో భవిష్యత్ కార్యాచరణ పట్ల తగిన శ్రద్ధ తీసుకుని ముందుకు వెళ్లేటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు మీనరాశి

సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో దైవ బలంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి నూతన వృత్తిపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి చిన్న తరహా వ్యవసాయదారులు కార్మికులు కర్షకులకు కూడా రోజు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు పంచమ చంద్రుడి యొక్క సంచారం వల్ల వస్త్ర వ్యాపారులు సినీ కళాకారులు కూడా రోజు సానుకూలమైన పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు మేనరాశి వారికి ద్వితీయ గురురాహుల సంచారం వల్ల కోర్టు వ్యవహారాలు మధ్యవర్తిత్వం ఫైనాన్స్ రంగాల్లో ఉండేవారు లిటికేషన్ స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారంలో ఉండేవారు తగిన శ్రద్ధ తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన నేటి రోజు మీనరాశి వారు శ్రీ మహాగణపతి యొక్క నామాన్ని గణపతి యొక్క స్తోత్రాలు చదువుకోండి గణపతి యొక్క దర్శనాన్ని చేసుకోండి ఓం శ్రీ లక్ష్మీ గణపతి అయ్యే నమ అంటూ లక్ష్మీ గణపతి యొక్క మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల విశేషమైన కార్యశుద్ధితో మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇవి మేషాది మేనరాశి యొక్క ద్వాదశ రాశుల యొక్క దినఫలాలు నేటి రోజు ఒక చక్కటి నిత్య శుభయోగాన్ని మనం తెలుసుకుందాం నేటి నిత్యశుభయోగం అధిక మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క బహుళ త్రయోదశి సోమవారం ఈ సోమవారం రోజు మానసికమైనటువంటి స్థిమితం లేకుండా మానసిక అధైర్యం ఎక్కువగా ఉంటూ జీవితం పట్ల నిరాశ నిస్పృహలతో ఉండేటువంటి వారికి దైవికమైనటువంటి బలంతో ఒక చక్కటి మనోధైర్యాన్ని పెంచుకునేటువంటి ఈ పరిహారాన్ని నేటి త్రయోదశి సోమవారం సాయంత్రం ప్రదోషకాలంలో ఒక చక్కటి నువ్వుల నూనె దీపాన్ని పరమేశ్వరుడి సన్నిధిలో వెలిగించండి కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేసి స్వామివారి దగ్గర ఒక చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టి స్వామికి సమర్పణ చేసినట్లయితే అనుకున్నటువంటి కార్యాచరణ పట్ల ఇష్టత మానసిక ధైర్యం అస్థిమితమైనటువంటి ఆలోచన నష్టద్రవ్య ప్రాప్తిని పొందేటువంటి ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ చేయండి ఓం శ్రీ కార్తవీర్యార్జునాయ నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు చక్కగా జపం ప్రదోష కాలంలో స్నానం చేసి పరమేశ్వరుడి సన్నిధిలో ఒక నువ్వులు నూనె దీపాన్ని వెలిగించి చక్కగా స్వామివారి దగ్గర కొబ్బరికాయ కొట్టి నివేదిక పెట్టినట్లయితే పరమేశ్వరుడి సన్నిధిలో చేసేటువంటి కార్తవీర్యార్జున మంత్రం పట్ల చక్కటి శౌఫలితాలు గోచరిస్తూ ప్రతి ఒక్కరూ ఈ చక్కని నిత్య శుభయోగాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి శోఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం సర్వే జనా సుఖినో భవంతు